ఎందో ఏమో, మన రోడ్లకు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆపరేషన్ జరుగుతూనే ఉంటది. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకుంటొస్తారు, వెనకకెళ్ళి ఇంకొకరు తవ్వుకుంటూ వస్తారు. అరే నల్ల పైపులు వేయాలి అని ఒకళ్ళు, కేబుల్ వరవాలి అని ఇంకొకళ్ళు. వేసేటప్పుడు పబ్లిక్కి తిప్పలే, తీసేటప్పుడు కూడా తిప్పలే. మన పట్నంలోనన్నా జరంత నయం, అదే ఊర్ల పంట చూడాలి సడక్ల చక్కదనం. లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోరు, ఆఫీసర్లకైతే అసలే పట్టుండదు అని మనం ఫీల్ అవుతుంటాం. అవుగని మన రోడ్ల గురించి అసెంబ్లీ లెవెల్ అన్న మాట్లాడితే మంచిగుండు, కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వాళ్ళు లేరయ్యి అని మీరేం ఫీల్ కాకుర్రి. సర్కార్ ఎమ్మెల్యేలే ప్రతిపక్షం అయినరి. అలా అసెంబ్లీ సురువుగానే రాష్ట్రంలో సడకులు ఎంత చక్కగా ఉన్నాయో చెప్పుకొచ్చిండ్రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఆ రోడ్డు పాయింట్ పోయిన ప్రతి ఒక్కరు తిట్టకుండా మాత్రం బోర్డు సార్ మమ్మల్ని అంతా దారుణంగానే రోడ్డు. ఈ రోడ్లు కనుక ఒక 15 ఏళ్లలో రెన్యువల్ చేసి ఉంటే మంత్రి గారు ఎవరిని పంపినా సరే నేను 3-4 ఏళ్ళకు రాస్తా సార్. చాలా శిథిల అవస్థలో కొన్ని రోడ్లు అయితే నడవలేని పొజిషన్ లో కూడా ఉన్నాయి సార్. 87 వేల మెజార్టీ వచ్చింది మంత్రి గారు, కానీ ఏ అభివృద్ధిలో వెనకబడ్డది దయచేసి. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలిచి గులాబీ కండువా కప్పుకున్న భాస్కర్ రావు సారు ఈ మాట అన్నాడు. రోడ్లు అడిగితే మరి ఏమన్నా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినామని చెప్పి విశిక్ష చూపిస్తున్నారా? మరి మీ ఇచ్చిన వాళ్ళకి అందరికి అడ్డగోలు ఇస్తున్నారు. మరి కడమ ఎమ్మెల్యేలు కూడా రోడ్ల మీద నేను మాట్లాడాలి అనే వరకు డైరెక్ట్ గా స్పీకర్ సారే మాట్లాడేసిండు. ఈ సమస్య నేను కూడా ఎదుర్కొంటా ఉన్నా, కాస్త ఆలోచించి సమాధానం చెప్పండి. ఇక సడకుల మంత్రి జూపల్లి సారు అందరికి సమాధానం చెప్పి ఏడేడ రోడ్లు అవసరమో ఆడ ఏపిస్తామని మాటిచ్చిండు. ఎవరు అడిగినా అడగకపోయినా ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదభావం లేకుండా రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి సారు గౌడన్నలను ఖుషీ చేసే ముచ్చట్లు చెప్పిండు. మొత్తానికి మొత్తం తాటి పన్ను రద్దు చేసి పడేసిండు. ఆ చెట్ల మీద ఉన్నటువంటి రకం ఆ పన్నును బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తూ ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర స్థాయి గౌడ భవనం నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నాం. అట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ దర్గాల ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటే తెలంగాణ సర్కార్ తరఫున చాదర్ను పంపిండు.